వాక్య ధ్యానం కొరకు లేవియా కాండము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదవగా విందాం. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆవిములను తలను కొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని మీద కట్టెలపై చక్కగా పేర్చవలెను. చాలండి, లేవియా కాండం అంటే యాజకత్వ ధర్మాలను గురించి విస్తృతంగా వివరించేటువంటి ఒక గ్రంథం. యాజకుడు ఎట్లా ఉండాలి, పరిచర్య ఎట్లా ఉండాలి, పరిచర్య ధర్మం ఎట్లా ఉండాలి, విధి విధానాలు ఎట్లా ఉండాలి, పరిచర్య క్రమం అంతా కూడా కూలంకషంగా బోధించేటువంటి ఆ గ్రంథాన్ని ఏమంటారంటే లేవియా కాండం ఆ పుస్తకం పేరు. అందులో ఒక మాట ఏంటంటే, యాజకులైన అహరోను కుమారులు కావచ్చు, యాజకులు ఎవరైనా సరే కావచ్చు, దహన బలిపీఠం మీద పెట్టబడినటువంటి దహన బలిపశు యొక్క అవయవాలు, అది తలే కావచ్చు, కాళ్ళే కావచ్చు, కొవ్వే కావచ్చు, ప్రతిదీ ఎట్లా పేర్చాలి అని మాట్లాడుతుంది పరిశుద్ధ గ్రంథం. అంటే చక్కగా పేర్చాలి. ఆ మాట దగ్గర మీరు అండర్లైన్ చేసుకోండి, చక్కగా పేర్చవలెను. ఈ మాట నన్ను చాలా ఆకర్షించింది, పట్టుకుంది. కాల్చబడుటకు సిద్ధంగా ఉన్న దహన బలి పశువు యొక్క అవయవాలే ఒక యాజకుడు క్రమముగా చక్కగా పేర్చవలనన్న ఆజ్ఞ ఉండగా, పాత నిబంధనలో, క్రొత్త నిబంధన సేవకులమైన భక్తులమైన మన జీవితాల్లో మన సేవే కానీ విశ్వాస జీవితమే కానీ ఇంకా చక్కగా ఉండాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు.